భారీ వర్షంతో హైదరాబాద్ మరోసారి తడిసి ముద్దైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, తోమలగూడ, కవాడిగూడ, బోలక్పూర్, గాంధీనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్, బోరబండ, రహ్మత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ చలమయమయ్యాయి. శంషాబాద్లోనూ కుండపోత వర్షం కురిసింది. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి భారీగా వరద చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. తొలిచౌకి, మెహదీపట్నంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉరుములు, మెరుపులతో వాన దంచుకొట్టింది. జోరు వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. రసూల్పురాలో ఇళ్లలోకి నీరు చేరింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బోరబండ, యూసఫ్గూడ, రసూల్పురాలో అపార్ట్మెంట్స్ సెల్లార్లలోకి వరద నీరు చేరుకుంది. హైదరాబాద్ లో వర్ష ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మాధవి, నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అంతా కూడా నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా కుండపోత వర్షాలతో పూర్తిగా ఆగమాగమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎడతెరిపి లేకుండా 10 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదవడంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై లోతట్టు ప్రాంతాల్లో ఉండే కాలనీలు, అపార్ట్మెంట్లు అన్ని కూడా నీట మునిగడంతో పాటు పార్కింగ్ చేసిన టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, ఆటోలు అన్ని కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కోర్టిటి, బోరబండ, యూసఫ్గూడ ప్రాంతాలైతే జలదిగ్బంధంలో ఇప్పటికీ కూరుకున్నాయి. వందలాది కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా బతుకు జీవుడు అంటూ ఆ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఆ ప్రాణాలు అర్జుతులో పెట్టుకుని బయటికి వెళ్లిపోయిన పరిస్థితి నగరంలో కనిపిస్తా ఉంది. కోర్టిటి అయిన మెయిన్ ప్రాంతాల్లో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఎక్కడ వరుస నీళ్లు సాఫీగా వెళ్లే ప్రయత్నం ఛాన్స్ లేకపోవడంతో అపార్ట్మెంట్ సెల్లార్లకు వద్దంతా కూడా వచ్చింది. యూసఫ్గూడ, బోరబండ, రసూల్పుర తదితర ప్రాంతాల్లో పూర్తిగా వందలాది అపార్ట్మెంట్ అన్ని కూడా నీట మునిగి ప్రజలైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి మొత్తం కూడా బయటకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంతే, ఎక్కడ చూసినా కూడా కరెంటు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అపార్ట్మెంట్ సెల్లార్లకు పూర్తిగా వరదంతా కూడా వచ్చి చేయడంతో అందరూ కూడా భయం గుప్పిట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ లో మనకు కనిపిస్తా ఉంది. నగరంలో మరోవైపు కుక్కడపల్లి, కుద్దలపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో పూర్తిగా ఆ ఏదైతే విజయవాడ హైవే ఎర్రగడ్డ గానీ కుక్కడపల్లి మెయిన్ రోడ్ పైన పూర్తిగా చెరువులను తలపించే విధంగా వరద నీరంతా కూడా వచ్చి చేయడంతో అర్ధరాత్రి తర్వాత జనాలందరూ కూడా ఇంటికి చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్ గా కురవడంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో రోడ్లపైన కానీ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఖచ్చితమైన కెపాసిటీ ఉన్న హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థకు ఏకతాటిగా 10 సెంటీమీటర్ల పైగా భారీ వర్షం నమోదవడంతో జిహెచ్ఎంసీ కూడా చేతి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని కూడా జారీ చేసింది. ఏదైనప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసులకు కంటిపేసుకు లేకుండా చేస్తున్నాయి. మాధవి.